డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ డిఎస్ సంబంధించి, సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్లేయింగ్ విత్ నెంబర్స్ చాప్టర్ 3 గురించి తెలుసుకుందాం. ఈ ప్లేయింగ్ విత్ నెంబర్స్లో నేర్చుకునే అంశాలు ఏంటి? ఇంట్రడక్షన్, జనరల్గా ఇంట్రడక్షన్ ఉంటుంది, పరిచయం 3.1, అంటే ఫస్ట్ కాన్సెప్ట్ పరిచయం. అసలు ప్లేయింగ్ విత్ నెంబర్స్ అంటే ఏంటి, వాటి పరిచయం గురించి తెలుసుకుంటాం. తర్వాత ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, కారణాంకాలు గుణిజాల గురించి తెలుసుకుంటాం. కారణాంకాలు మరియు గుణిజాల గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ వాటి సంబంధించిన ప్రాపర్టీస్, ధర్మాల గురించి, కారణాంకాలు గుణిజాలకు సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ గురించి కూడా తెలుసుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా పూర్తి చేస్తాం. తర్వాత ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, 3.3 ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యల గురించి తెలుసుకుంటాం 3.3. తర్వాత అంటే మూడు కాన్సెప్ట్ అయినాయి ఇక్కడ. తర్వాత ప్రధాన సంఖ్యలు కనుక్కునే విధానం, దాని గురించి కూడా తెలుసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ గురించి, దానికి సంబంధించిన 3.2 ఎక్సర్సైజ్ పూర్తి చేస్తాం. ఇక్కడికి మనకి 3.3 అయింది. తర్వాత నెక్స్ట్ 3.4 టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ ఆఫ్ నెంబర్స్, అంటే సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాల గురించి తెలుసుకుంటాం 3.4 అది. తర్వాత నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్, ఉమ్మడి కారణాంకాలు మరియు ఉమ్మడి గుణిజాల గురించి తెలుసుకుందాం 3.4. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3.6. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం గురించి కూడా తెలుసుకుంటాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. తర్వాత నెక్స్ట్ 3.4 అయింది. తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF, దీన్నే GCD కూడా అంటారు. గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ గురించి కూడా తెలుసుకుంటాం 3.7. 3.8 ఏంటంటే లోయెస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజం గురించి కూడా తెలుసుకుంటాం. తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ HCF అండ్ LCM, కొన్ని సమస్యలు అంటే HCF మరియు LCM రెండింటిని ఉపయోగించి, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని ఉపయోగించి మనం సమస్యలను సాధిస్తాం. ఇది మనం నేర్చుకునే అంశాలు అన్నమాట. ఈస్ట్ కాన్సెప్ట్ పరిచయం, అసలు ఏంటి నెంబర్స్ అంటే ఏంటి, ఆ నెంబర్స్ ద్వారా ఏం నేర్చుకుంటాం ఏంటి, ఇంట్రడక్షన్ ఉంటుంది. తర్వాత రెండు మనం నేర్చుకునేది ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, కారణాంకాలు మరియు గుణిజాల గురించి నేర్చుకుంటాం. కారణాంకాలు మరియు గుణిజాల గురించి నేర్చుకుంటాం. ఇది ఇంట్రడక్షన్, ఇది కారణాంకాలు, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. నెక్స్ట్ నేర్చుకునేది ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, వీటి గురించి నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ ఆఫ్ నంబర్స్, అంటే సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాల గురించి నేర్చుకుంటాం. తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్ గురించి నేర్చుకుంటాం. అంటే సామాన్య కారణాంకాలు మరియు సామాన్య గుణిజాల గురించి
నేర్చుకుంటాం. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం నేర్చుకుంటాం. తర్వాత హెచ్సిఎఫ్ అంటే ఏంటి నేర్చుకుంటాం, ఆర్జీసీడీ. తర్వాత ఎల్సిఎం గురించి నేర్చుకుంటాం. తర్వాత హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఉపయోగించి సమస్యలను సాధించడం నేర్చుకుంటాం. ఈ 9 కాన్సెప్ట్స్ మనం ఈ ప్లేయింగ్ విత్ నెంబర్ 6th క్లాస్లో ఉంది. ఈ కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకోవాలి. పరిచయం గురించి మనకు తెలిసిందే, నెక్స్ట్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ప్లేయింగ్ విత్ నెంబర్స్ మనం సహసంఖ్యలు అంటే మనకు అందరికీ తెలుసు, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎన్ అనేది సహసంఖ్యలను సూచించే సింబల్. ఎన్ నేచురల్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి మొదలవుతాయి, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్ నేచురల్ నెంబర్స్. ద లీస్ట్ నేచురల్ నెంబర్ ఈజ్ 1. నెక్స్ట్ డబ్ల్యూ, హోల్ నెంబర్స్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ద లీస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ కెనాట్ బి డిఫైన్డ్ ఇన్ఫైనైట్. ఓకే, సో జెడ్ ఇంటీజర్స్, మనకి 0 కన్నా తక్కువగా ఉండే సంఖ్యలు ఉన్నాయి, అవి ఏంటంటే నెగిటివ్ నెంబర్స్, -1, -2, -3 అండ్ సో ఆన్. ఈ విధంగా వస్తే అదేవిధంగా 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో 0 పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ వీటన్నిటిని కలిపి ఇంటీజర్స్ అంటారు. ఓకే, ఈ విధంగా మనం సంఖ్యల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ సంఖ్యలు ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చక్కగా వాటితో కొన్ని సంఖ్య మన కొన్ని సమస్యలు మనం సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనిష్ట సామాన్య గురిజం, కాసాగు, ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ గాసాబా, గరిష్ట సామాన్య భాజకం, జీసీడీ, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆర్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో వీటిని ఉపయోగించి మన నిత్య జీవితంలో అనేక సమస్యలు సాధిస్తాం. అవేంటో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే ఇంట్రడక్షన్ అయింది, రెండో కాన్సెప్ట్ ఏంటి, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. సో ముఖ్యంగా ముందు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ముందుగా మల్టిపుల్స్ అంటే తెలుసుకోవాలి. అంటే టెక్స్ట్ బుక్లో సీక్వెన్స్ తయారు ఇచ్చాడు, ముందు మల్టిపుల్స్ అంటే తెలియాలి. మల్టిపుల్స్ తర్వాత మనం ఫ్యాక్టర్స్లోకి వెళ్తాం. జనరల్గా ఏంటంటే ముందు ఎడిషన్స్ గురించి నేర్చుకుంటాం మనం, తర్వాత సబ్ట్రాక్షన్ గురించి నేర్చుకుంటాం మనం, అవునా, తీసివేత గురించి నేర్చుకుంటాం, తర్వాత మల్టిప్లికేషన్ గురించి నేర్చుకుంటాం. మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ నెంబర్. సో ఒక నెంబర్ని తిరిగి ఎక్కువసార్లు ఎడిషన్ చేయడం ద్వారా మనం మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటాం. సో మల్టిప్లికేషన్, సో ఈ మల్టిప్లికేషన్స్ వచ్చేదే మల్టిపుల్స్. సో మల్టిపుల్స్ తర్వాత ఫోర్త్ ఏం నేర్చుకుంటాం, డివిజన్స్ నేర్చుకుంటాం. ఈ డివిజన్స్ నుంచి వచ్చే డివైజర్స్ అంటే ఫ్యాక్టర్స్. సో డివిజన్ అంటే అర్థం ఏంటి, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఇస్ కాల్ డివిజన్. సో ఈ విధంగా మన కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో అంటే జనరల్గా మల్టిప్లికేషన్స్ నుంచి మల్టిపుల్స్ గురించి తెలుసుకుంటాం, ఈ డివైజర్స్ డివిజన్ నుంచి డివైజర్స్ గురించి తెలుసుకుంటాం. జనరల్గా జరిగేది ఇది, కాకపోతే వీటి ముందుకి వెనక్కి ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి, గుణిజాలు అంటే ఏంటి. గుణిజాలు తెలుగులో చాలా క్లియర్గా అర్థమవుతుంది, గుణిజాలు గుణించగా వచ్చే సంఖ్యలు, వాటి గుణిజాలు అంటారు. సింపుల్గా చెప్పాలంటే గుణించగా వచ్చే సంఖ్యలు కదా, అంటే మల్టిప్లై చేయగా వచ్చే సంఖ్యలని మనం మల్టిపుల్స్ అంటాం. మల్టిపుల్స్ అంటాం అంటే మల్టిపుల్స్ అంటే గుణిజాలు, గుణించగా వచ్చే సంఖ్యల్ని. ఏంటి గుణించగా వచ్చే సంఖ్యల్ని మనం గుణిజాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య ఇచ్చారనుకుందాం, ఇచ్చిన సంఖ్యను
వచ్చిన సంఖ్యను 1, 2, 3, 4 అనుసోన్ ఈ సంఖ్యలతో గుణించగా కొన్ని లబ్ధాలు వస్తాయి. గుణించగా వచ్చే లబ్ధాలను లేదా సంఖ్యలను వాటిని లబ్ధాలే అంటాం. ఆ సంఖ్యలను ఏమంటారు? గుణిజాలు అంటారు. నోట్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. గుణిజాలు అంటారు. వెన్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 1, 2, 3 అండ్ సో ఆన్, ద ఆబ్టైన్డ్ ప్రొడక్ట్స్, అంటే గుణించగా వచ్చిన ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ద ఆబ్టైన్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ మల్టిపుల్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఓకే, ఇది డెఫినేషన్, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వాట్ ఆర్ మల్టిపుల్స్? వెన్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్, ద ఆబ్టైన్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ మల్టిపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో డెఫినేషన్ ప్రకారం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. ఫైండ్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6 అంది, అంటే 6 యొక్క కారణాంకాలు కనుక్కోండి, 6 యొక్క గుణిజాలు కనుక్కోండి, మల్టిపుల్స్ గుణిజాలు. సో ఇచ్చిన సంఖ్య ఏంటి? వాట్ ఈస్ ద గివెన్ నెంబర్? 6. 6ని మనం దేనితో మల్టిప్లై చేయాలి? 1. ఇచ్చిన సంఖ్యను 1తో గుణించగా వచ్చే ఈ లబ్ధం ఉంది కదా, 6 1 6, ఈ ప్రొడక్ట్ని ఏమంటారు మనం? మల్టిపుల్ అంటాం. ఓకే, మల్టిపుల్ ఆఫ్ 6 అండ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 1. సో 1 యొక్క గుణిజం అనొచ్చు, 6 యొక్క గుణిజం అని కూడా అనొచ్చు. నెక్స్ట్ 6 2 22, సారీ ఇక్కడ నేను ఇజుగోలు పెట్టాను, నేను ఇజుగోలు పెట్టకూడదు. 6 2 12, 6 3 18, 6 4 24, నెక్స్ట్ అండ్ సో ఆన్. మనం ఇలాగ చాలా చేయొచ్చు కదా, అవునా? ఇప్పుడు 6 యొక్క గుణిజాలు ఏంటి? 6 యొక్క గుణిజాలు ఇలా క్లియర్గా రాసుకోవాలి. 6 యొక్క గుణిజాలు, 6ని 1, 2, 3, 4 అండ్ సో ఆన్తో గుణించగా వచ్చే ఈ లబ్ధాలను ఏమన్నా మనం? గుణిజాలు అన్నాం కదా, ఈ లబ్ధాలు ఏమన్నా? గుణిజాలు అన్నాం. 6 యొక్క గుణిజాలు ఏంటి? 1, 2, 3 ఆరే గుణిజాలు ఏంటి? 6 1 6 12 12 18 24 అండ్ సో ఆన్, వీటిని మనం గుణిజాలు అంటాం. 6 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 6. సో 6 యొక్క గుణిజాలు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2, ఫైండ్ ద మల్టిపుల్స్ ఆఫ్ 5. 5 యొక్క గుణిజాలు కనుక్కోండి. 5 యొక్క గుణిజాలు కనుక్కోండి. 5 యొక్క గుణిజాలు కనుక్కోండి. 5 యొక్క గుణిజాలు. సో ఇచ్చిన సంఖ్య ఏంటి? దీనికి సాధన, సొల్యూషన్, సాధన. ఇచ్చిన సంఖ్య ఏంటి?
5. సో 5ని మనం ఏం చేయాలి? ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం, 5ని 1తో గుణించాలి, 5 1 5. అదేవిధంగా 2తో గుణించాలి, 5 2 10. 3తో గుణించాలి, 5 3 15. ఇలాగ మనం 1 2 3 4 5 6 7 8 9 అనుసరణతో గుణిస్తే మనకి ఇలాగ కొన్ని లబ్ధాలు వచ్చాయి. ఈ లబ్ధాలని మనం ఏమంటున్నాం? గుణిజాలు అంటున్నాం. అంటే 5 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 5 10 15 20 25. సో ఇలాగా మనం గుణిజాల గురించి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్, ఇప్పుడు గుణిజాల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్టర్స్ గురించి కూడా తెలుసుకుందాం. కారణాంకాలు, 2వ పాయింట్ కారణాంకాలు. ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ఫ్యాక్టర్స్? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? కారణాంకాల గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ ముందు క్లియర్గా తెలుసుకోవాలి మనం నిర్వచనం. అసలు నిర్వచనం ఏంటి? ఇచ్చిన సంఖ్యను భాగించే ప్రతి సంఖ్యను, ఇక్కడ భాగించడం అంటే నిశేషంగా అని అర్థం, అంటే శేషము లేకుండా ఇచ్చిన సంఖ్యను భాగించే ప్రతి సంఖ్యను కారణాంకమని అంటారు. ఇచ్చిన సంఖ్యను భాగించే ప్రతి సంఖ్యను కారణాంకమని అంటారు. సో ఇక్కడ డెఫినేషన్ ఇంగ్లీష్లో చెప్పుకున్నట్లయితే, those numbers are called which numbers are called factors. ఇచ్చిన సంఖ్యను భాగించే ప్రతి సంఖ్యను కారణాంకం అంటారు. అక్కడ మనం ఏం చెప్పాం? ఇచ్చిన సంఖ్యను 1 2 3 4 5 6 7 అనుసరణతో గుణించగా వచ్చే లబ్ధాలను గుణిజాలు అంటారని నేర్చుకున్నాం. ఇప్పుడు కారణాంకాలు ఏంటి? ఇచ్చిన సంఖ్యను భాగించే ప్రతి సంఖ్యను, అంటే భాగించే ప్రతి సంఖ్యను అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఒక సపోజ్ ఒక సంఖ్య మనకు 6 ఇచ్చాడు అనుకుందాం, 6 యొక్క కారణాంకాలు కనుక్కోండి అన్నాడు. 6ను భాగించే ప్రతి సంఖ్య అంటే మనం తప్పనిసరిగా ముందుగా 1 నుంచి మొదలుపెట్టాలి. అంటే 1 6ను భాగిస్తుందా లేదా? ఎస్, భాగిస్తుందా లేదా చూడాలి. నెక్స్ట్ 1 2 6ను భాగిస్తుందా లేదా? 1 తర్వాత సంఖ్య ఏంటి 2, భాగిస్తుందా లేదా చూడాలి. తర్వాత 3 భాగిస్తుందా లేదా చూడాలి. తర్వాత 4 భాగిస్తుందా లేదా చూడాలి. లేదా 5 భాగిస్తుందా లేదా చూడాలి. తర్వాత 6 భాగిస్తుందా లేదా చూడాలి. అంతవరకు మాత్రమే చూడాలి, అంతే తప్ప మళ్ళీ 7 8 భాగిస్తుందా లేదా చూడక్కర్లేదు. మనం కనుక్కుంటున్నది ఫ్యాక్టర్స్, 6 యొక్క కారణాంకాలు కనుక్కోండి అన్నాం. అంటే 1 నుంచి మొదలుపెట్టి 6 వరకు మనం టెస్ట్ చేస్తాం, అవి భాగిస్తున్నాయా లేదా. 1 భాగిస్తుందా 2 భాగిస్తుందా 3 భాగిస్తుందా 4 భాగిస్తుందా 5 భాగిస్తుందా 6 భాగిస్తుందా అని చూస్తాం. వీటిలో ఏవైతే సంఖ్యలు 6ని నిశేషంగా భాగిస్తాయో అవి
ఫ్యాక్టర్స్ అవుతాయి. భాగించలేని సంఖ్యలు ఫ్యాక్టర్స్ అవ్వు. ఓకే, మనం ఎక్కడి నుంచి ఎక్కడిని టెస్ట్ చేయాలి? మొదట ఒకటి నుంచి టెస్ట్ చేయాలి, చివరికి గివెన్ నెంబర్ ఏది ఉందో ఆ నెంబర్ వరకు మనం చూడాలి. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 తీసుకుందాం. ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఆరు యొక్క కారణాంకాలు కనుక్కోండి అన్న. ఆరు యొక్క కారణాంకాలు కనుక్కోవాలంటే మన సొల్యూషన్, వాట్ ఈస్ ద గివెన్ నెంబర్? గివెన్ నెంబర్ ఈజ్ 6. మనం ఇలా రాసుకోవాలి క్లియర్గా, అంటే మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ మనం క్లియర్ రాసుకోవాలి. గివెన్ నెంబర్ ఈజ్ 6. ఆరు యొక్క కారణాంకాలు కనుక్కోవాలి, ఆరు యొక్క భాజకాలు కనుక్కోవాలి. ఆరే కారణాంకాలు లేదా భాజకాలు భాగించేవి, పేరులో ఉంది భాజకాలు, ఆరును భాగించేవి. ఎక్కడ టెస్ట్ చేయాలి? ఆరుని ఒకటి భాగిస్తుందా లేదా? ఎస్, భాగిస్తుంది. ఒక్క ఆరు, ఆరు ఆరులోంచి ఆరు తీస్తే, సారీ, ఒక్క ఆరు, ఆరు ఆరులోంచి ఆరు తీస్తే 0. కాబట్టి ఒకటి ఆరును భాగించింది కాబట్టి ఆరు యొక్క కారణాంకం 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఆరుని 2 చేత భాగిద్దాం. ఒకటి తర్వాత సంఖ్య ఏంటి? 2 కదా. 2 × 3 = 6. ఆరులోంచి ఆరు తీస్తే 0. సో 2 కూడా ఆరుని భాగిస్తుంది 3 సార్లు. 2 కూడా కారణాంకమే. నెక్స్ట్ మళ్ళీ ఆరుని 3 భాగిస్తుందా లేదా? ఎస్, 3 కూడా భాగిస్తుంది. 3 × 6, ఆరులోంచి ఆరు తీస్తే 0. సో 3 కూడా భాగిస్తుంది. నెక్స్ట్ ఆరుని 4 భాగిస్తుందా లేదా? 4 × 1 = 4, 4 × 2 = 8 ఎక్కువైపోయింది. 6 × 4 తీసేస్తే 2 వచ్చింది శేషం. సో 4 6ని విశేషంగా భాగించడం లేదు కాబట్టి 4 కారణాంకం కాదు. నెక్స్ట్ 5 6ని 5 భాగిస్తుందా లేదా చూద్దాం. 5 × 1 = 5, 6 × 5 తీస్తే 1. 5 కూడా భాగించడం లేదు, 5 కూడా కారణాంకం కాదు. నెక్స్ట్ మళ్ళీ 6 6ని 6 భాగిస్తుందా లేదా? 6 × 1 = 6, 6 × 6 తీస్తే 0. ఎస్, 6 భాగిస్తుంది. ఇవో 6 లేక 4 కారణాంకాలు వచ్చాయన్నమాట. 6 కారణాంకాలు ఇన్ని 4 వచ్చినాయి. 4 5 భాగించడం లేదు కాబట్టి అవి కారణాంకాలు కాదు. 6 యొక్క కారణాంకాలు అని ఇలా రాసుకొని క్లియర్గా ఒక ఫ్లవర్ బ్రాకెట్ పెట్టుకుని 6 కారణాంకాలు = (1, 2, 3, 6) అని ఇలా క్లియర్గా రాయాలన్నమాట. ఇది కారణాంకాలు కనుక్కునే పద్ధతి. ఇంకో విధంగా కూడా మనం కనుక్కోవచ్చు, అదేంటంటే సపోజ్ మనం 6 కారణాంకాలు కనుక్కున్నాం కాబట్టి 6 = 6 ఫస్ట్ 6 భాగిస్తుందా లేదా, లబ్ధ రూపంలో రాస్తాం మనం, 6ని 1 భాగిస్తుందా లేదా? 1 6 6 భాగిస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 భాగిస్తుందా లేదా? 1 తర్వాత 2 కదా, 2 × 3 = 6 భాగిస్తుంది. మళ్ళీ 3 భాగిస్తుందా లేదా? 3 × 6 భాగిస్తుంది. 4 భాగిస్తుందా లేదా? 4 × 4 భాగించడం లేదు, శేషం 2 వచ్చేసింది కాబట్టి ఇది భాగించదు. 5 భాగిస్తుందా లేదా? 5 × 1 = 5, 5 × 1 = 5 శేషం 1, ఇది కూడా భాగించదు, తీసేసాం. మళ్ళీ 6 × 1 = 6 ఎస్ భాగిస్తుంది. కాబట్టి మరి 6 యొక్క కారణాంకాలు ఏమి వచ్చాయి? 1 2 3 6. మళ్ళీ లేకపోతే ఇలా కూడా తీసుకోవచ్చు, 6 3 2 1 ఇలా కూడా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. జనరల్గా సర్వసాధారణంగా చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు, చిన్న కారణాంకం నుంచి పెద్ద కారణాంకం రాస్తాం కాబట్టి 6 యొక్క కారణాంకాలు అనగానే, 6 కారణాంకాలు అనగానే మనం ఏం చేస్తామంటే 1 2 3 6 అని ఇలా రాసుకుంటాం. 6 3 2 1 అని రాయం. సర్వసాధారణంగా ఇలాగే కారణాంకాలను రాస్తాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే 6 యొక్క కారణాంకాలు ఏంటి అంటే 1 6 6 2 3 6 నెక్స్ట్ 3 6 2 3 6 అన్నా
మూడ్రిల్ ఆరిన ఎప్పుడైతే ఇలాగా మనకి ఈ సందర్భం వచ్చిందో ఇక్కడ ఆపేస్తాం. మూడ్రిల్ ఆరు ఇంకా ఇక్కడ రాయక్కర్లేదు, రెండు మూడు ఆరు అన్నా మూడ్రిల్ ఆరు అన్న ఒకటే కదా, అది ఇక్కడ ఆపేసి ఇలా క్లియర్గా రాసుకోండి అన్నమాట. ఒకటి రెండు మూడు ఆరు కారణాంకాలు, ఇది ఈజీగా రాసుకునే పద్ధతి అన్నమాట. ఆరు కారణాంకాలు అని ఇలా మనం ఈజీగా రాసుకుంటాం. ఒకటి రెండు మూడు ఆరు అని ఇలా రాసుకుంటాం అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 8 యొక్క కారణాంకాలు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 8 యొక్క కారణాంకాలు ఏమిటి? ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిట్ వి ఆర్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిట్. సో 8 యొక్క కారణాంకాలు కనుక్కుందాం. ఇప్పుడు సొల్యూషన్ సాధన. సో గివెన్ నెంబర్ ఈస్ 8. మీకు అర్థం అవ్వడం కోసం ఇలా క్లియర్ రాస్తున్నాను. మీరు ఎగ్జామ్స్లో చేసినప్పుడు ఇలాంటివి అన్నీ రాస్తే టైం సరిపోదు, కాబట్టి మీకు అర్థం అవ్వడం ముందు కాన్సెప్ట్ అర్థం అవుతే మీరు షార్ట్ కట్లు ఈజీ చేయొచ్చు. 8 యొక్క కారణాంకాలు ఏంటి? గివెన్ నెంబర్ ఈస్ 8. సో 8ని మనం ఏం చేయాలి? ముందు 8 ఈజ్ ఈక్వల్ టు ముందు మనం టెస్ట్ చేసిన నెంబర్ ఏంటి? ఒకటి నుంచిగా స్టార్ట్ చేస్తాం. 1 8 జార్ 8. నెక్స్ట్ 2 4 జార్ 8. మరి 3 అవదు. 4 2 జార్ 8. ఇది రాయకూడదు కదా. 2 4 జార్ 8 అన్నా 4 2 జార్ 8 అన్నా ఎంతో ఇక్కడతో ఇది వదిలేసి 1 2 4 8 ఇలా మరి బాణం గుర్తు పెట్టుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 1 2 4 8 అని ఫ్లవర్ బ్రాకెట్ పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. సో వీటిని మనం కారణాంకాలు అంటున్నాం. ఓకే, నెక్స్ట్ మనకు ఇప్పుడు ఫ్యాక్టర్స్కి మల్టిపుల్స్కి కొన్ని ధర్మాలు ఉన్నాయని చెప్పాను, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని వాళ్ళు చెప్పారు కదా. ఒకసారి చూద్దాం ఆ ప్రాపర్టీస్ ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 12 అని రాయొచ్చు. 24 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 12 అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి 24 2 ఇంటూ 12గా రాసాం. 2 మరియు 12 యొక్క గుణిజం ఏంటి? 24 కదా, అంటే 2ని 12తో గుణిస్తే 24 వచ్చింది. అంటే 24 అనేది 2 గుణించాం, 12ని 2 చేత గుణించాం, 24 వచ్చింది. సో 12 యొక్క గుణించం 24 అయింది. అంటే 2 12 24, ఈ 2 12 ఏంటి? కారణాంకాలు కదా. 2 12 ఏంటి? కారణాంకాలు. ఒక సంఖ్య దాని కారణాంకాలకు గుణిజం అని కూడా చెప్పవచ్చు. ఒక సంఖ్య 24 అయిన సంఖ్య దాని కారణాంకాలకు గుణిజం అని కూడా చెప్పవచ్చు.
ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, జ్ఞాపెట్టుకోవాలి. అంటే వీ కెన్ సే దట్ ఏ నెంబర్ ఈజ్ ఏ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. ఏ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. A number is a multiple of each of its factors. అంటే ఒక సంఖ్య దాని కారణాంకాలకు గుణిజమని చెప్పవచ్చు. సో ఇది ఒక ప్రాపర్టీ, మరి జ్ఞాపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ అంటే సపోజ్ మనం 10 తీసుకుంటే 10 is equals to 2 into 5 అని రాస్తుంది. 10 is equals to 5 into 2 అని కూడా అయ్యవచ్చు కదా. సో దిస్ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. సో 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 2 into 5. అదేవిధంగా 10 is equals to 1 into 10 అని రాసాం. అంటే ఈ 10 అనేది 1, 10 కారణాంకాలకు గుణిజం. అది క్లియర్గా మనం జ్ఞాపెట్టుకోవాలి. ఒక సంఖ్య దాని కారణాంకాలకు గుణిజం అని మనం చెప్పవచ్చు దీన్ని బట్టి. నెక్స్ట్ మనం జ్ఞాపెట్టుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఉంది. మన టెక్స్ట్ బుక్లు ఇచ్చినా మీకు చెప్తాను బిట్స్ కింద. 1 is a factor of every number. 1 is a factor of every number. 1 is a factor of every number. ప్రతి సంఖ్యకు ఒకటి కారణాంకం. ఒకటి కారణాంకం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 తీసుకుందాం. 1 is equals to 1 into 1 అని రాయొచ్చు కదా. తర్వాత 2 తీసుకున్నాం, 1 into 2 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ 3 తీసుకున్నాం, 1 into 3 అని రాయొచ్చు. 4 తీసుకున్నాం, 1 into 4 అని రాసుకోవచ్చు. 1 4 is 4. 5 తీసుకున్నాం, 1 into 5 అని రాసుకోవచ్చు. 100 తీసుకున్నాం, 1 into 100 అని రాయొచ్చు. సో 1000 తీసుకున్నాం, 1 into 1000 అని రాయొచ్చు. అలాగే 544 తీసుకున్నాం, 1 into 544 అని రాయవచ్చు. సో మనం దీని బట్టి ఏం చెప్పచ్చు, 1 is a factor of every number. ప్రతి సంఖ్యకు ఒకటి కారణాంకం. ఇది ఒక పాయింట్ జ్ఞాపకపడుతుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, మూడో పాయింట్. Every number is a factor of itself. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం. అని చెప్పవచ్చు. సపోజ్ మనం 8 తీసుకోండి, 8 ని 8 1 జార్ అని రాయొచ్చు. 9 ని 9 1 జార్ అని రాయొచ్చు. 10 ని 10 1 జార్ అని రాయొచ్చు. అంటే 10 1 జార్ 10. అంటే ప్రతి సంఖ్య దానికదే
కారణాంకము. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకము. ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ఎన్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నంబర్. ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నంబర్. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నంబర్. ఇది చాలా క్లియర్గా మనకు తెలిసిందే. ఒక సంఖ్య ప్రతి కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం. ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు భాజకం. కారణాంకానికి మరో పేరు భాజకం. సపోజ్ మనం 6 తీసుకున్నాం. 6 = 2 × 3 అని రాసాం. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్, సో 6 యొక్క కారణాంకం 1 ఇక్కడ 2 తీసుకున్నాం. సో ఈ 2 అనేది 6ని ఖచ్చితంగా భాగిస్తుంది. 2 × 3 = 6 భాగిస్తుంది. సో భాజకం. సో 2 అనేది భాజకం. అలాగే 6ని 3తో భాగిద్దాం. ఈ కారణాంకంతో భాగిద్దాం. 3 × 2 = 6. సో ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నెంబర్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, 5th పాయింట్, ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది లేదా సమానంగా ఉంటుంది. బాగా పెట్టుకొచ్చింది, ఇంపార్టెంట్. ప్రతి కారణాంకం అంటే మనం ఒక సంఖ్య కారణాంకాలు కట్టాం. ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ఏంటి ఎవ్రీ ఫ్యాక్టర్ is less than or equal to or equal to the given number. So for example మనం 6 యొక్క కారణాంకాలు తీసుకుందాం. 1 × 6 = 6, 2 × 3 = 6, 3 × 2 = 6. సో 6 కారణాంకాలు కలిపి 1, 2, 3, 6. 6 కారణాంకాలు కలిపి 6 ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. 1, 2, 3, 6. ఇక్కడ చూద్దాం ఏమన్నాడు వాడు. ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఎవ్రీ ఫ్యాక్టర్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ఎవ్రీ ఫ్యాక్టర్ 1 తీసుకుందాం. 1 = 6. అదే 2 = 6. 3 is less than 6. బట్ 6 = 6. సో క్లియర్గా ఉంది. ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. సో ఇచ్చిన కారణాంకం ప్రతిదీ కూడా ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా ఉంది లేదా సమానంగా ఉందని మనకు అర్థమైంది. నెక్స్ట్ 6th పాయింట్,
నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, మీరు రాసుకోండి, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్, ఆఫ్ ఏ గివెన్ నంబర్ ఆర్ ఫైనైట్ లిమిటెడ్ అనమాట. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే సపోజ్ మనం కారణాంకాలు కడుతున్నాం, ఆ కట్టిన కారణాంకాలు ఇన్ఫైనైట్గా వస్తున్నాయా, చాలా వస్తున్నాయా, తక్కువ వస్తున్నాయా, తక్కువగానే వస్తున్నాయా. సో ఆరు కారణాంకాలు ఏంటి, ఒక ఆరు ఆరు రెండు మూడు ఆరు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ తీసుకుంటే వన్ టూ త్రీ సిక్స్ అంటే ఫైనైట్. సో ఫైనైట్ అంటే పరిమితం, తక్కువ, లిమిటెడ్. ఓకే, బట్ మీరు గుర్తించుకోవాల్సింది మల్టిపుల్స్, మల్టిపుల్స్ తీసుకున్నాం అనుకో, ఆరు యొక్క గుణిజాలు, ఆరు యొక్క గుణిజాలు తీసుకుందాం. ఇక్కడ ఏడో పాయింట్ వచ్చింది, ఆరు యొక్క గుణిజాలు తీసుకుందాం. సో ఆరు యొక్క గుణిజాలు, ఆరుని ఒకటితో గుణిద్దాం, ఆరు ఒకట్ల ఆరు. ఆరుని రెండుతో గుణిద్దాం, ఆరు రెండు పన్నెండు. ఆరుని మూడుతో గుణిద్దాం, ఆరు మూడు పద్దెనిమిది. ఇలా మీరు ఎన్నో సంఖ్యలని అంతులేని సంఖ్యలతో గుణిస్తే అంతులేని అనంతమైన గుణిజాలు వస్తాయి. సో నంబర్ ఆఫ్ మల్టిపుల్స్, నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ ఆర్ ఇన్ఫైనైట్, అనంతమైన గుణిజాలు వస్తాయి. ఆర్ ఇన్ఫైనైట్ ఫ్యాక్టర్స్ ఏమో ఫైనైట్ ఫ్యాక్టర్స్ తక్కువగానే ఉంటాయి, కానీ గుణిజాలు మాత్రం అనంతంగా వస్తాయి. మీరు ఏ సంఖ్య తీసుకుని ఈ సహసంఖ్యలతో గుణిస్తే మనకి ఇక వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఇన్ఫైనైట్ అనంతంగా వస్తాయి. నెక్స్ట్ ఎయిత్ పాయింట్, ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్, ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈజ్ గ్రేటర్ దాన్ is greater than or equal to the equal to that number. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణకం దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఒక సంఖ్య యొక్క గుణకం, ఒక సంఖ్య యొక్క గుణకం, ఒక సంఖ్య గుణకం అంటే ప్రతి గుణకం దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐదు యొక్క గుణిజాలు తీసుకుందాం. ఐదు యొక్క గుణిజాలు, ఐదు యొక్క ఐదు గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్. ఐదు యొక్క గుణిజాలు తీసుకుందాం, ఐదు ఒకట్ల ఐదు, ఐదు రెండు పది, ఐదు మూడు పదిహేను, ఇలా చాలా వస్తాయి కదా. సో మనం ఐదు గుణిజాలు తీసుకున్నప్పుడు ఏమొచ్చినాయి, ఇవి కదా గుణిజాలు, ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు అండ్ సో అని ఇలా వస్తున్నాయి కదా. ఇక జాగ్రత్త చూసుకోండి, ఒక సంఖ్య యొక్క ప్రతి గుణకం, ప్రతి గుణిజం, గుణకం అనొచ్చు గుణిజం అనొచ్చు, దానికంటే ఎక్కువ, దానికంటే ఎక్కువ ఉండొచ్చు లేదా సమానం ఉంటుంది. సో ఎక్కువ ఉంది కదా, పది
15, 20, 25 అనేది 5 కంటే ఎక్కువ కదా. 10 greater than 5, 15 greater than 5, 20 greater than 5, అదేవిధంగా 5 = 5. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణకం దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇది ఒక 8వ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, 9వ పాయింట్. ప్రతి సంఖ్య దానికి అదే గుణిజం. ప్రతి సంఖ్య దానికదే గుణిజం. ప్రతి సంఖ్య దానికదే గుణిజం. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఇట్సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఇట్సెల్ఫ్. ప్రతి సంఖ్య దానికి అదే గుణిజం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 7 తీసుకుందాం. 7 = 7 × 1 అని రాయచ్చు. 8 తీసుకున్నాం, 8 × 1 అని రాయచ్చు. 7 × 7, 8 × 8. సో ప్రతి సంఖ్య దానికి అదే గుణిజం. ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. ఇది ఒక పాయింట్. సో ఒకసారి మనం ఏ పాయింట్ చెప్పుకున్నాం ఒకసారి మళ్ళీ రివీల్ చేసుకుందాం. ఒక్కసారి మొత్తాన్ని కూడా రివీల్ చేద్దాం. మనం ఏం నేర్చుకున్నాం ఈ వీడియోలో అంటే, మల్టిపుల్స్ రెండవది ఫ్యాక్టర్స్, వీటి గురించి నేర్చుకుందాం కదా. మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకుందాం. మల్టిపుల్స్ అంటే ఏంటి? ఇచ్చిన సంఖ్యను ఒకటి, రెండు, మూడు, నాలుగు అండ్ సోల్చే గుణించగా వచ్చే లబ్ధాలను ఏమంటారు? గుణిజాలు అంటారు. వచ్చే లబ్ధాలను గుణిజాలు అంటారు అని నేర్చుకున్నాం. అదేవిధంగా ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇచ్చిన సంఖ్యను భాగించే ప్రతి సంఖ్యను ఇచ్చిన సంఖ్యను భాగించే ప్రతి సంఖ్యను కారణాంకము అని అంటారు. దీన్ని మనం మరో విధంగా కూడా చెప్పచ్చు, ఒక సంఖ్య వేటి కారణంగా ఏర్పడుతుందో వాటిని కారణాంకాలని కూడా అంటారు. ఒక సంఖ్య వేటి కారణంగా ఏర్పడుతుందో వాటి యొక్క కారణాంకాలని కూడా అంటారు. సో ఇక్కడ ఇచ్చిన సంఖ్యను అంటే వెన్ ఏ గివెన్ నెంబర్ ఈస్ మల్టిప్లైడ్ బై 1, 2, 3 అండ్ సో ఆన్ the obtained numbers or products are called multiples. Factors ante the numbers which exactly divides a given number. The numbers which exactly divides a given number. Exactly. Divides.
divide the numbers which exactly divide a given number. Divide a given number. Those numbers are called. Then the those numbers are called factors. Called factors. ఇది మనం మల్టిపుల్స్ అంటే ఫ్యాక్టర్స్ అంటే డెఫినేషన్ నేర్చుకున్నాం. మరి వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా నేర్చుకున్నాం కదా. మనం ఒక 8 ప్రాపర్టీస్ అనేవి నేర్చుకున్నాం మనం. సో ఫస్ట్ది ఏంటంటే, ఫస్ట్ ప్రాపర్టీ వన్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ One is a factor of every number. Next. Second, the multiples of the coach mano. Every number is a multiple of itself. One is a factor of every number. Every number is a multiple of itself. Next, every number is a factor of itself. Every number is a factor of itself. Prati number danikade karanankam. Prati number danikade gunijam. Okay? Next. నాలుగో పాయింట్, ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఎన్ ఎగ్జాక్ట్ డివైజర్. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ ఎన్ ఎగ్జాక్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నెంబర్. అంటే ప్రతి కారణాంకము ఆ ఇచ్చిన సంఖ్యకు భాజకం అవుతుంది, డివైజర్ అవుతుంది. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నెంబర్. నెక్స్ట్ ఐదోది, ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ లెస్ దాన్ or equal to the given number. Next, sixth, every multiple is greater than or equal to the given number. Next, eighth, number of factors finite. కారణాంకాల సంఖ్య పరిమితం. Eighth, the number of multiples are infinite. అపరిమితం, చాలా ఉంటాయి, అంతలేనే ఉంటాయి. సో ఈ 8 ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం.